మీరే నాయకత్వ లక్షణాలు ముడికి వచ్చి
తీసుకోవడంలో ఎవరబడుతున్నారనేది నా ఆలోచన. మీరెప్పుడైతే నాగరికంగా ఆలోచన చేయగలుగుతారో, ఎప్పుడైతే నాయకత్వ లక్షణాలు పుణిపుచ్చుకుంటారో, మీరు అందరూ కూడా ఈ సమాజంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మీ కులానికి తేగలిగిన వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ దిశగా ఆలోచన చేయండి, ఆ దిశగా మీ బిడ్డల్ని కూడా అడుగుంచండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. మీరు కోరినట్టు ఈ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వంలో మీరు చేయాల్సినటువంటి కూడా జిల్లా అధ్యక్షులు అడిగిన దాంట్లో మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి. రాజకీయంగా కావచ్చు, మీ హక్కుల కోసం పోరాటంలో కావచ్చు, మీ ఉపాధి అవకాశాల్లో భారీల గురించి కావచ్చు. అందుకు మించి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా వర్చస్వత్వం గురించి మా ఆలోచన తెలుగుదేశం పార్టీలో కావచ్చు, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేగా కావచ్చు, వర్చస్వనే వాళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీ ఉంది అని గౌరవం మా మనసులోనే కాదు, ఈ సమాజంలో కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలోనే గతంలో కూడా ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుందనేది కూడా వాస్తవం. తెలుగుదేశం పార్టీ అనేది పడుపు బలహీన వర్గాల పార్టీ, మన కోసం పుట్టినటువంటి పార్టీ. ఏ ఒంటరి కులస్తులైన మామూలు ఎవరైనా అడిగితే చెప్తున్నారు, మీ కులం వాడు ఆపక్క నిలబడినా మీరు మాకు గెలిపి మాకు ఓట్లేసి మమ్మల్ని తెలుగుదేశం పార్టీకి ఎవరు ఇచ్చి పెట్టిపోయినా ఒంటరి ఇచ్చి పెట్టి పోలేదనేది వాస్తవం. అందుకే రుణపడున్నాం నేను కానీ ఈ పార్టీ కానీ ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఉన్నాను. అందులో భాగంగా ఈ కమ్యూనిటీ అనేది చాలా చిన్న సమస్య అనే ఆలోచనలో నేను ఉన్నాను. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు అనేది పెద్ద సమస్యగా ఉండదు, పరిష్కారంగా మీ ముందుకి మీకు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి కూడా ఈ పేరు మీద అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు సోదరుడు అనిరప్ప గారు చెప్పినారు, ప్రమాణంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు అవకాశం ఉందని ప్రయత్నం చేసినాం. మీరే నాయకత్వ లక్షణాలు కొనుక్కుపుచ్చుకోవడంలో ఎవరబడుతున్నారనేది నా ఆలోచన. మీరెప్పుడైతే నాగరికంగా ఆలోచన చేయగలుగుతారో, ఎప్పుడైతే నాయకత్వ లక్షణాలు కొనుక్కుపుచ్చుకుంటారో, మీరు అందరూ కూడా ఈ సమాజంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మీ కులానికి తేగలిగిన వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ దిశగా ఆలోచన చేయండి, ఆ దిశగా మీ బిడ్డల్ని కూడా అడుగుంచండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. మీరు కోరినట్టు ఈ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వంలో మీరు చేయాల్సినటువంటి కూడా జిల్లా అధ్యక్షులు అడిగిన దాంట్లో మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి. రాజకీయంగా కావచ్చు, మీ హక్కుల కోసం పోరాటంలో కావచ్చు, మీ ఉపాధి అవకాశాల్లో భారీల గురించి కావచ్చు. అందుకు మించి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా వర్చస్వత్వం గురించి మా ఆలోచన తెలుగుదేశం పార్టీలో కావచ్చు, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేగా కావచ్చు, వర్చస్వనే వాళ్ళు ఉంటేనే తెలుగుదేశం పార్టీ ఉంది అని గౌరవం మా మనసులోనే కాదు, ఈ సమాజంలో కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలోనే గతంలో కూడా ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుందనేది కూడా వాస్తవం. తెలుగుదేశం పార్టీ అనేది పడుపు బలహీన వర్గాల పార్టీ, మన కోసం పుట్టినటువంటి పార్టీ. ఏ ఒంటరి కులస్తులైన మామూలు ఎవరైనా అడిగితే చెప్తున్నారు, మీ కులం వాడు ఆపక్క నిలబడినా మీరు మాకు గెలిపి మాకు ఓట్లేసి మమ్మల్ని తెలుగుదేశం పార్టీకి ఎవరు ఇచ్చి పెట్టిపోయినా ఒంటరి ఇచ్చి పెట్టి పోలేదనేది వాస్తవం. అందుకే రుణపడున్నాం నేను కానీ ఈ పార్టీ కానీ నియోజకవర్గంలోని మీ ముందుకు తలవచ్చుమని సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రుణాన్ని తీర్చుకునేటువంటి కార్యం ఏదైనా కూడా మీరు అడిగిన వెంటనే జరిగి తీరుతుంది నియోజకవర్గంలో అని చెప్పేసి కూడా 5 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీ కోసం కాదు ఎప్పుడైనా అంతర్గతంగా చర్చించుకోవడం ఎప్పుడైనా కూడా మీకు ఆ వాస్తవాలు అర్థమవుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీ గౌరవం తప్పుతుంది. అంతకంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో కలిగి ఉంటుందా సార్ అని చెప్పేసి కూడా వంద
మరొకసారి క్షమాపణ కోరుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు